నా ఎందుకు వచ్చి కోటి రూపాయలు పట్టుకెళ్ళు, ఆ నా ఎందుకు వచ్చి కేజీ బంగారం పట్టుకెళ్ళు, మునార్కిని ఆ నా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే దాంట్లో గొప్పరా నేను. ఆ మగాళ్ళ వీక్నెస్ మగాళ్ళకే తెలుసు కాబట్టి ఆడేసుకుంటున్నారు అన్నమాట. ఆడాళ్ళు ఎవరెవరెవరెవరు పాపా గులాబ్ దాపులు కనుక లాడిపడి అక్క చుచ్చుకుపోతాను, ఎక్కడికి రా వెళ్ళి అక్క చుచ్చుకుపోతాను, ఏక ఇంకో రౌండ్ వేసుకుంటా, ఒరే సుధీరా ప్రవీణ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు రా దీన్ని నిమ్మకాయ పచ్చడి తెమ్మంటే దోసకాయ పచ్చడి తెచ్చావా, ఇంకా ఇంత కారమా మీకు నచ్చిన యాక్టర్ ఎవరండి? నాగార్జునరా. అన్నా నల్ల బాలన్నా నల్ల తాచు లెక్క ఏం బ్రో యాంకర్ చూస్తున్నావు, యాంకర్ నాది గుడ్లు గిరాకీ చూస్తే గుడ్లు గీకేస్తాడుగా, ఆడవాళ్ళు లేకపోతే ఈ సృష్టే లేదు. అసలు ఏం జరిగింది, మన కళ్ళ ముందు జరిగే ప్రతి నిజాన్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటారా? జొడుగువే చూస్తూనే ఉండండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ, నేను నాగేశ్వరి. మనతో పాటు ఉన్నారు డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆర్ట్ డైరెక్టర్, మ్యూజిషియన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా కొంచెం ట్రెండ్ అవుతూ వస్తున్నారు. మరి ఆయన ఎవరో కాదు, కోలా సతీష్ గారు. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, మీరు చాలా వర్క్స్ చేస్తారని విన్నాం ఇందాకనే మనం మాట్లాడుకుంటే. చాలా వర్క్స్ కన్నా చాలా కష్టపడతారని, చాలా వర్క్స్ చాలా కష్టపడితేనే చేస్తాం. సో అలా చాలా మందిని ఇమిటేట్ చేస్తారని విన్నాము, డబ్బింగ్ కూడా చెప్తారని విన్నాము. ఇందాకనే మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు చెప్పారు. మరి ఏంటి, ఎలా ఉంది మీ జర్నీ, ఎలా స్టార్ట్ అయింది? చాలా బాగుంది. ఇది 5 నిమిషాల్లో చెప్పే ముచ్చడు కాదు, కానీ 5 నిమిషాల్లోనే చెప్పాలి. ఎందుకంటే మన నేనేం మహేష్ బాబు కాదు, మీరేమో శృతి హాసన్ కాదు, ఎందుకంటే అంతసేపు చూడరు జనం. కానీ ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక అప్లాజ్ వస్తుంది. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను, ఇక్కడ చూసిన తర్వాత నాకన్నా ఎర్రగున్న, నాకన్నా పొడుగున్న, నాకన్నా కండ్లు ఉన్న చాలా మంది ఉన్నారు. అరే నా వల్ల కాదరా భయ్, నాకంటూ ఒకటి సూట్ అయింది అని అలా అలా తిరుగుతుంటే, ఎడారిలో తిరిగినా ఎక్కడ దొక్కున ఏదో ఒకటి దొరుకుతుంది అన్నట్టు నేను కూడా హైదరాబాద్ లో తిరిగినా, నాకంటూ ఒక ఆర్ట్ క్రియేట్ అయింది. చిన్నప్పుడు పోగోలో చూసి, పోగోలో మ్యాడ్ అనే షో వచ్చేది అనమాట, చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి, అప్పటి నుంచే ఇష్టం. అలా అలా థర్మాకోల్, ఆర్ట్ డిజైనింగ్, ఫైబర్ డిజైన్ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఈవెంట్ చేస్తూ ఇప్పుడు ఈవెంట్స్ లో బిజీగా ఉన్నారన్నమాట. అలాగే మిమిక్రీ అది ఫైనాన్షియల్లీ, అది ఫైనాన్షియల్లీ బతకడానికి అనమాట, అది ఆశ, అది ఆకలి కోసం, ఇది ఆశయం కోసం. అంటే ఆకలి వేరు, ఆశయం అర్థమైంది. అర్థమైంది, భోజనం కావాలంటే కష్టపడాలి. అవును అవును, ఇంకోటి సాటిస్ఫాక్షన్ కూడా కావాలి. అవును, ఆబ్వియస్. మిమిక్రీ చేస్తారని విన్నాం. ఏంటి మిమిక్రీ చెప్పారండి మీకు? అన్ని అవధలే చెప్తున్నారు, నేను మిమిక్రీ చేయడం లేదు. లేదు లేదు, చేస్తారని విన్నాం. ఓకే, వింటే మంచిదే కదండి. ఇప్పుడు కామెడీ చేయమంటారు? అవును చేయమంటాం ఖచ్చితంగా. అది చెప్పిన చేయమనండి, నన్ను మిమిక్రీ చేయండి. జనరల్ గా నేను అమ్మాయిల వాయిస్ చేస్తాను కానండి, అమ్మాయిని తీసుకురండి. అంటే మీరు ఏం జిల్లా ఉన్నారని చెప్తున్నాను. ఇందాకనే శృతి హాసన్ అన్నారు, అప్పుడే కట్ చేయండి. మా వైఫ్ చూస్తే బాధపడుద్ది. పెళ్ళైందని చెప్పారు, వైఫ్ గారు ఎక్కడున్నారో చూడండి. ఏమి ఏమంది, కోఆపరేట్ చేస్తుంది ఇంకా నాకన్నా అందంగా ఉంది. ఓకే, మిమిక్రీ జర్నీ ఏంటండి? అదేనండి, సరదాగా ఇమిటేట్ ఎవరైనా ఎవరి లైఫ్ లో, మీ లైఫ్ లో కావచ్చు, మా లైఫ్ లో కావచ్చు, ఎప్పుడైనా కానీ కొత్తగా అనిపిస్తే చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. కానీ నాకు చప్పట్లు కొట్టడం ఇష్టం లేదు, కొత్తగా అనిపిస్తే, కొత్తగా అనిపిస్తే దాన్ని పట్టుకోవడం ఇష్టం అనమాట. చప్పట్లు ప్రతి ఒక్కరు కొడతారు నచ్చితే. సినిమాలో హీరో ఫైట్లు చేస్తే చప్పట్లు కొడతారు, డాన్స్ చేస్తే చప్పట్లు కొడతారు. అరే ఆ చప్పట్లు ఏదో మనకు రావాలని మనం కష్టపడాలంటే అలా నేర్చుకున్నదే. ఒక మా ఊర్లో కాపులది ఒక ఈవెంట్ జరిగితే అప్పుడు వచ్చాడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన వాయిస్ చేస్తే కొత్తగా ఉంది అని. నా ఇది కొంచెం లాగ్ ఉంటది, అయినా పర్లేదు చెప్పచ్చా? పర్లేదు చెప్పండి చెప్పండి. నా మిమిక్రీ ఎట్లా స్టార్ట్ అయ్యిందంటే, తణుకు మా ఊరు, తణుకు అయితే తణుకులో ఒక ఫేమస్ రేడియో జాకీ ఉన్నాడు అనమాట. రేడియో జాకీ అనుకుంటే మీరు అన్నట్టు హిప్ హాప్ కాదు, ఊర్లో క్యాన్వసింగ్ చేస్తారు తెలుసు కదా. అవును, అట్లా క్యాన్వసింగ్ చేసే వ్యక్తి. తణుకులో ఎక్కడైనా కానీ ఏమి షాప్ ఓపెన్ అయినా, ఏదైనా ఆఫర్ ఉన్నా కానీ ఆయనే చెప్తాడు. ఆయన వాయిస్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు, బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు వినేవాడిని అనమాట. చాలా కొత్తగా ఉంది, ట్రై చేద్దాం ట్రై చేద్దాం అని అక్కడి నుంచి పట్టుకున్నా. ఆయన వాయిస్ ఎలా ఉంటుందంటే,
చనిపోయాడు ఇప్పుడు. చాలా అంటే చాలా అందరికి తెలుసు, పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రి అక్కడ చాలా ఫేమస్ అన్నమాట. భక్త కోటి మాసేలకు విజ్ఞప్తి, తనకు పట్టణ ప్రాంత ప్రజలందరూ విజ్ఞప్తి, ఈ సంవత్సరం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది, కాబట్టి 51 మంది భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. పాలు తేనెలతో రోజు అభిషేకం జరగబడుతుంది, కాబట్టి 51 మంది భక్తులు విచ్చేసి ఆయన ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. భక్త మహాశల్ ఇలా ఉంటుంది అంటే కొంచెం లౌడ్గా అప్పుడు ఊళ్ళో అంతే, ఇప్పుడు ఏంటంటే హాయ్ హలో అది డప్పు పట్టుకొని కొట్టుకుంటూ. దాని తర్వాత ట్రెండ్ అనమాట ఇది, డప్పు ఓకే డంగ్ దాని తర్వాత ఆయన ఒక క్యాప్ పెట్టుకుని, ఆయన మోడల్ తణుకులో ఒక సైకిల్ మీద ఒక స్పీకర్ పట్టుకుని, మైక్ అంటే ఏంటో తెలియనప్పుడు వయసులో ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, చాలా ట్రెండ్ క్రియేట్ చేసాడు. ఆయన వాయిస్ ని క్యాచ్ చేసి బస్సులో చేస్తే ఎర్రగొండ అమ్మాయిలందరూ చప్పట్లు కొట్టారు, అరే వీళ్ళు చప్పట్లు కొడుతున్నారంటే ఇంకా చేసిన తప్పులేదని. దాని తర్వాత ఫస్ట్ నేర్చుకున్నది నాకు బాగా ఇష్టమైన యాక్టర్ ఎవరంటే ప్రకాష్ రాజ్ గారు, ఆయన వాయిస్ నేర్చుకున్నారు. ఇంకా ఖచ్చితంగా మన మిమిక్రీ అంటే ప్రకాష్ రాజ్ గారు ఖచ్చితంగా వస్తారు చేయండి మాకోసం. ఒకటో సినిమాలో అందరూ అదే ఎందుకు చేస్తారు అని మీ అందరికి డౌట్ రావచ్చు. అంటే బాగా ఫేమస్ అని కాదు, దాన్ని ఒక పెక్యులర్ ఉండదు, ప్రతి వాయిస్ వచ్చు ప్రకాష్ రాజ్ది, అది కొంచెం బాగుంటుంది. ఒకడో సినిమా రా నా ఇంటికి వచ్చి 1 కోటి రూపాయలు పట్టుకెళ్ళు, ఆ నా ఇంటికి వచ్చి 1 కేజీ బంగారం పట్టుకెళ్ళు, నేను మునార్కిని ఆ నా స్వప్న సంక్రాంతి ముగ్గ అయితే దాంట్లో గొప్పమ్మంట్రా నేను, ఆ స్వప్న ఉరుమ అయితే నేను మెరుపుండ్రా, నేను మునార్కిని నన్ను మోసం చేయలేరు, తంపేస్తాను నిన్ను కొండారెడ్డి బురుజు దగ్గర. ఇలా ఉంటుంది జనరల్ గా, చాలా వరకు సైడ్ కు పెట్టిన అప్పుడప్పుడు ఏదో నాకు గుర్తు వచ్చినప్పుడు చేస్తుంటా. అంత ఊపిరి అంతా ఇట్లా బిగ్గ పెట్టుకొని చెప్పాలి కదా. అంటే ఇష్టపడితే అన్ని కష్టం ఉండదు, నేర్చుకోవాలి అని. ఇలాగే ఒక ఇంటర్వ్యూకి వెళ్తే సప్తగిరి వాయిస్ అడిగింది యాంకర్, ఆవిడకి చాలా ఇష్టం అనమాట, ఆయన ఏమి ఇచ్చాడో మరి నాకు తెలీదు, ఆయన వాయిస్ చేయండి ప్లీజ్ అన్నది, నాకు రాలేం చేయబోంది ఏం చేస్తుంది దొరికిపోతావు ఏంటని చేశాను అనమాట. ఆ ఇంటర్వ్యూకి అదే టాప్ అయింది అనమాట. అంటే కొన్ని కొన్ని సార్లు బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళు అడిగింది కూడా చేయాలన్నప్పుడు అలా ప్రాబ్లమ్స్ అయింది. అది నాకు నిజంగా రాదు, ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాను, అది కూడా చేద్దాం. ఎవరెవరెవరెవరు పాపా గులాబ్ దాబులు కనుక లారిపడి అక్క చుచ్చుకుపోతాను, ఎక్కడికి రా వెళ్ళి అక్క చుచ్చుకుపోతాను, ఏక ఇంకో రౌండ్ వేసుకుంటా, ఒరే సుధీరా ప్రవీణ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు రా దీన్ని, గులాబ్ దాబులు కనుక లారిపోతున్నారా, ఇట్లా ఉంటుంది. అంటే ఈ సినిమా ప్రేమకథ రీ రిలీజ్ అవుతుందండి, రీ రిలీజ్ అవ్వాలి కూడా, ఎందుకంటే లవ్ ఇట్ అన్నమాట అందరికి కూడా. చాలా చాలా మంచి కామెడీ అది అన్నమాట, ఆ 4-5 నిమిషాలు ఏదైతే ఉంటుందో చాలా ఫేమస్ అయిపోయింది. రాండమ్ గా ఒక 3-4 కామెడీ యాక్టర్స్ కూడా చేస్తాను, పెద్దగా రాదు కాబట్టి. ఓకే 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 చేసేయండి. ఐ బాబోయ్ ఐ తో వాకే అయ్యో జక్కన అన్న గువ్వల చెన్న ఈస్ట్ వెస్ట్ నార్త్ అయ్యో 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 యాంకర్ చాలా బాగుందిరా అన్నా, నల్ల బాలన్న నల్ల తాచు లెక్క, అరే నాకే చంపేస్తా, ఏం బ్రో యాంకర్ ని చూస్తున్నావు, యాంకర్ నాది, గుడ్లు గిరాకీ చూస్తే గుడ్లు పీకేస్తా విడా. అందరికి నమస్కారం, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇది ఉండే చాలు మీకు. వీరప్పని కోసం మేమని ఎతుకుతుంటే వీరప్పని ఇంటర్వ్యూ తీసుకుంటారా మీరు, రఘువరన్ కోసం మేమని ఎతుకుతుంటే రఘువరన్ ఇంటర్వ్యూ తీసుకుంటారా మీరు, ఏంటయ్యా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇది ఉండే చాలు మీకు. ఇలా ఉంటుంది. వేణుమాధవ్ గారు వచ్చారు, కళ్ళు చిదంబరం గారు వచ్చారు, ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు, పేర్లు కూడా తెలియదు అంటే అంత గొప్ప మ్యూజిక్రీ ఆర్టిస్ట్ అనమాట. లేదు లేదు తెలుసు కానీ గుర్తులేదు పేర్లు. చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఇంకా రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ విన్ అయింది కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఒకసారి మాకోసం. అందరూ చేస్తారని నేను చేయడం మర్చిపోయాను. ఆయన వాయిస్ అంటే జనరల్ గా అందరు 100లో 80 మందికి వస్తుంది అనమాట వాయిస్ కి, అందుకే నేను మర్చిపోయాను ఆయన వాయిస్, కానీ చేస్తా మీ అందరి కోసం. ఆయన కూడా నాకు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలిచినా పర్లేదు కానీ జగన్ మాత్రం గెలవద్దు అనుకున్నాను. హ్యాపీ అనమాట, ఎంత హ్యాపీ అంటే 1 కోటి రూపాయలు తగిలితే ఎంత హ్యాపీ అంత హ్యాపీ అనమాట. ఆయన వాయిస్ అంటే ఆయన ఎట్లా ఫీల్ అయ్యాడు చంద్రబాబు నాయుడు, నిజంగా తమ్ముళ్ళు ముందే చెప్పారు కదా తెలుగుదేశం అభివృద్ధిలోకి వస్తుంది, నిజంగానే పసుపు జెండా ఎగరేస్తాం తమ్ముళ్ళు, మీ అందరికీ ఒకటే చెప్తూ ఉన్నా, ఈ తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడమే కాదు చెప్పుకునేలా చేస్తూ ఉంటా, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముళ్ళు,
ఉండనని బాయ్ వాస్తవానికి బాబు గారు చెప్పింది కరెక్ట్, కొనకెళ్ళి వెళ్ళి రాదు కొడతారు ఫ్యాన్స్. కానీ లేదు లేదు చేయండి, వాస్తవానికి ఆయన జనరల్ గా పార్టీ మీటింగ్స్ లో మాట్లాడే వాయిస్ వచ్చు, వాస్తవానికి జనసేన అనే పార్టీ ఎందుకు పెట్టానంటే ఇది రాదండి. జనరల్ గా ట్రై చేద్దాం అనిపించింది ఫ్యాన్స్ గురించి భయపడి. ప్రభాస్ వాయిస్ కూడా ఒకసారి ఇలాగే చేసిన, దాంట్లోను ఇంటర్వ్యూ మొత్తం చూసుకుంటుంటే ప్రభాస్ ఫ్యాన్స్ రే ఎక్కడుంటావు రా అంటారు, ఎరా ఏమైందిరా అని కింద కామెంట్ పెట్టిన. నేను కామెంట్ పెడితే నా అంటే నేను కింద ఏమైంది అన్నాను పెడితే నన్ను ఫాలో కొట్టి నన్ను చావగొట్టారు అనమాట. అది కూడా చేస్తాను ఈసారి అయితే కొంచెం పర్ఫెక్ట్ గా వచ్చు. ఛత్రపతి సినిమాలో డైలాగ్ అప్పలేడు వాడిపోతే వీడు వీడిపోతే వాడు వాడమ్మ ముగ్గుడంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే వాడిపోడు వాడి స్థానంలో నువ్వు వస్తావా, ఇది పోటీ నా వాళ్ళు బతుకుతున్నారు. ఇదే నెలపై కూడి కేడ్చో గుడ్డి కేడ్చో కడుపు మడితే కన్నీళ్ళు మింగి బతుకో ఆ రోజులు మారా, ఇక నుంచి పని మనది పెత్తనం మనది. వీళ్ళైతే ప్రేమిస్తుంటు పోదేమో, మా అయితే తిరిగి ప్రేమిస్తారు, ఏది మరణం మహాసేన శత్రు గుండెలు నీకన్నా ఎక్కువగా కొట్టుకోవడం మరణం. జై మహేష్ బ్రదర్. మూడు సినిమాల డైలాగ్లు చెప్పేశారండి ఒకటే దాంట్లో. వావ్ గ్రేట్ గ్రేట్, మంచి టాలెంట్ టైం లోనే ఏదైనా మంచి అంటే మంచి జోష్ లో ఉన్నారు. ఏం చెప్తే అది వెంటనే క్యాచ్ చేసేస్తున్నారు. ఇట్లా నాకు హ్యాపీగా ఉందని అనమాట జోష్ కన్నా, ఎందుకంటే మీరు క్వశ్చన్ మీరు మీకు నచ్చిన యాక్టర్స్ చెప్తలేదు కదా, ఎందుకంటే నాకు రాదు కదా. మీకు నచ్చిన యాక్టర్ ఎవరండి? నాగార్జునరా. ఈ మధ్య ఆ వాయిస్ ఎక్కడ చూసినా అదే నాగార్జునరా గారు. ఎక్కడ ఇది మన మంచి ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ కాబట్టి మనం ఇన్స్టాగ్రామ్ లో చేసుకుందాం. నాగార్జున గారి వాయిస్ మాకోసం, నాగేశ్వరరావు గారిది నాగార్జున గారిది, ఇదే కామెడీ ఉంటుంది కదా అంతేనండి. నార్మల్ గానే వచ్చు అంత డీటెయిల్డింగ్ రాదు. ఇంకా ఎవరు హీరోయిన్ అమ్మాయిలది కొంచెం కొంచెం వచ్చు. దాని తర్వాత మీకు బాహుబలిలో కాలకేయుల భాష తెలియదు కదా, ఆ వాయిస్ చేస్తాను. దాంట్లో తెలుగు అద్దాలు చెప్తాను, కిలికిలి భాష దాంట్లో తెలుగు అద్దాలు చెప్తాను. చెప్తారా? నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకపోతే నన్ను కొట్టండి. లేదు లేదు చప్పట్లే కొడతాం. దాంట్లో తెలుగు అద్దాలు చాలా మందికి తెలియదు, దాని తెలుగు అద్దాలు నేను ఎంతో కష్టపడి నేర్చుకున్నాను. ఏం చెప్తారో చూద్దాం. అసలు తెలుగు అద్దాలు అంటే మనకు తెలియదు కదా, మనకు తెలియదు కాబట్టి ఏదో ఒకటి చెప్పేసి మేనేజ్ చేద్దాం అని అనుకుంటున్నారు. ఏదైనా దాంట్లో ఉన్నదే చెప్తాను. నేను ఆల్రెడీ రాజమౌళి గారిని కన్సల్ అయ్యి మాట్లాడిన వాట్ ఇస్ డిస్కస్ బికాజ్ నాట్ అండర్స్టాండబుల్ అండర్ కంపెనీ మాట్లాడొచ్చిన. ఓకే ఓకే ఓకే. నిమ్మకాయ పచ్చడి తెమ్మంటే దోసకాయ పచ్చడి తెచ్చావా, ఇంకా ఇంత కారమా, పూసి ప్రాసలా పులిపెక్కుపోయింది ఆదరబా మునుజుకు ముఖం వచ్చింది నీకు దండం నాకు వద్దలే చరిత్ర. ఇలా తెలుగు వద్దలే మొత్తం దోశ వేసి దోసకాయ చేసి పడేశారండి. ఏదైనా నవ్వుపించాలండి జనాన్ని, ఈ రోజుల్లో నవ్వుపిస్తే ఆరోగ్యంగా ఉంటారు అంతే. జనరల్ గా అందరూ అంటారు అనమాట నీకు 30 ఏళ్ళు వచ్చినా ఇంతే సన్నంగా ఉంటున్నావు, 50 కేజీలు 1 కేజీ కూడా ఎందుకు పెరగవు. ఇందాక నేనే అన్నానండి అదే చెప్తున్నారు. 50 కేజీలకు ఎప్పుడు ఎక్కువ పెరగవు ఏంటంటే అదేమో అదృష్టం బాగుంటే నాలాంటి అంటే నాలాంటి మొగుడికి ఒక పెళ్ళం మంచి పెళ్ళం దొరికితే ఇంట్లో భోంచేయం అంతే అదృష్టం. ఇండైరెక్ట్ గా ఎవరికి చెప్పారో చూడండి. అంతే కదా ఆబ్వియస్లీ బాగా ఉండి పెడితే ఇంట్లో తినబోద్దాం అనమాట, చాలా బాగా ఉండుతుంది అనమాట. మీకు అయిపోయిందిలేండి ఈరోజు ఇంటికి పోతే. ఓకే, కార్టూన్స్ కి కూడా వాయిస్ చెప్తారని విన్నాం ఒకసారి మాకు కూడా. అది నాకు చిన్నప్పటి నుంచి పోగో ఇవి బొమ్మలన్నీ చూడడం చాలా ఇష్టమండి. అలాగే కార్టూన్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళని ఇమిటేట్ చేయాలని నేను మిశ్రమాలన్న చూస్తూ ఒక రోజు సంథింగ్ ఛానల్కి వెళ్ళిన. ఛానల్కి వెళ్ళిన తర్వాత అన్న నేను కూడా చెప్తానన్న చిన్న డబ్బింగ్ అంటే సరే చెప్తమ్ముడు అన్నాడు. చెప్తమ్ముడు అంటే వెళ్ళి చెప్పిన అనమాట. అరే భయ్ అందరికి నమస్తే, ఎట్లున్నారు? ఇంకా ఈ తెలంగాణలో జోరు ధర్మాతలు మీ అందరికీ చెప్పినాయి వచ్చాడు ఈ మిస్టర్ మల్లన్న. ఇంకా తెలంగాణలో కేసీఆర్ సార్ ఏమన్నాడు, బంగారు తెలంగాణ చేశానన్నాడు. మరి కేటీఆర్ సార్ ఏం చేస్తున్నాడు, బంగారం ఏడ తక్కువ ఉంటుందో వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళాడు. ఇట్లా ఉంటుంది అంటే లిటిల్ బిట్ కొంచెం అట్లా. అదే కాకుండా అసలు ఏం జరిగింది, మన కళ్ళ ముందు జరిగే ప్రతి నిజాన్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటారా, దొడుగవే చూస్తూనే ఉండండి. క్రైమ్ న్యూస్ చూడండి ఒకటి, అప్పట్లో మీరు ముసలిగా ఉన్నప్పుడు, సారీ పిల్లలు చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడాను
నూతన ప్రసాద్ బాబాయ్ బాగా తెలుసు అనమాట కెమెరామ్యాన్ గారికి. నూతన ప్రసాద్ గారి వాయిస్ గానీ చాలా కామెడీగా ఉంటుంది. అంటే ఆ వాయిస్ చూస్తేనే భయపడతారు. అది కూడా కొంచెం అది పెద్దరెడ్డి పాలు దగ్గుపాటి మండలం ఎంతో కరుడు కట్టిన ఫ్యాషనిస్ట్ ఏరియా. అదే ఊర్లో బంతిపూల బాలరాజు బీరకాయల సూరయ్య ఉండేవారు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణం అంటే ఒకే కంచం ఒకే మంచం. వాళ్ళిద్దరూ అలా జీవనం కొనసాగిస్తుంటే వంకాయల వంకరం వచ్చింది వాళ్ళ లైఫ్లోకి. వంకాయల వంకరమ్మను బంతిపూల బాలరాజు కసా 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 మరి చంపేశాడు. ఈ వారం నేరాలు గొర్రెలు ఎంతటితో సమర్పం. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ వస్తా. అచి 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 అది రాదండి. అంటే జనరల్ నేను చెప్తాను అంటే దాని మీద ఫోకస్ చేయలేదు. నిజంగా చేయాలంటే రాసి పెట్టుకోండి. నిజంగా ఈ వీడియో ఈ వీడియో ఒక 2-3 లక్షలు వెళ్ళేలా ఉంటే వెళ్ళిందంటే మాత్రం వెళ్ళిపోతుంది. వెళ్తే మాత్రం నెక్స్ట్ ఇంటర్వ్యూలో ది బెస్ట్ మిమిక్రీ హైదరాబాద్ లో ఒక టాప్ 10 లో నేను ఒక్కటిగా చేసి చూపిస్తాను మీ అందరికి. ఒక్క గర్ల్ వాయిస్ ఒక్క లాస్ట్ రాదండి. ఒక్క లేదు వస్తుంది. మీరు ఇందాకనే మాట్లాడినారు ఫోన్ లో. నేను లేదు నార్మల్ గా ఫ్రెండ్స్ ని గట్టా ఆడిపియడానికి. హలో ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అవునా ఎక్కడ. నేను జనరల్ గా ఏం చేస్తానంటే మగాళ్ళ వీక్నెస్ తో ఆడుకుంటాను అనమాట. ఎవరిదైనా కొత్త నెంబర్ ఉందనుకో, నాకు 3 నెంబర్లు ఉన్నాయి కొత్త నెంబర్ నుంచేసి. హలో ఎక్కడున్నావు రాహుల్ పెడేస్తాను. ఆడు పేరు తెలుసు కాబట్టి పెడేస్తాను. ఆడు 20 ఫోన్లు చేస్తాడు ఎట్లా ఎవర్రా ఎవర్రా ఫిగర్ చేసింది. ఫోన్ చేస్తాను ఇంకో నా మెయిన్ నెంబర్ నుంచి. అరే ఫోన్ ఎత్తులేదు అని రావులే అంటాను. అరే ఆగరా బిజీ మీటింగ్లో. నువ్వు ఏ మీటింగ్లో తెలుసులే, శృతి అనే అమ్మాయి నీకు ఫోన్ చేసింది అంటే నాకు తెలుసు. అమ్మాయి వాళ్ళ అన్నాళ్ళు చాలా ఖతర్నాక్ వాళ్ళు. అమ్మాయి కాల్ చేయకు రిటర్ను, నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిందని నేనే అంటే నేనే క్రియేట్ చేసి నేనే ఏడిపిస్తుంటా. మగాళ్ళ వీక్నెస్ మగాళ్ళకే తెలుసు కాబట్టి ఆడేసుకుంటున్నారు అనమాట. ఆడాళ్ళు మీకు జోహార్లు. అంటే మగాళ్ళ మధ్యలో ఉన్న వాయిస్ ఎవరిదండి ఆడాళ్ళది. అవునవును ఆడవాళ్ళు లేకపోతే ఈ సృష్టి లేదు. అలా సృష్టి ఎవరికి కావాలండి. రైట్ ఓకే నైస్ ఇంటరాక్షన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎన్ని చెప్తే అది చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ లో మాకు డబల్ కావాలి. ఎవరిని అడిగితే వాళ్ళని చేసి బిగ్ బ్యాంగ్ అన్నమాట. నేను చెప్తున్నా కదా ఇది ఒక 3-4 లాక్స్ వెళ్ళాలి 100% ప్లీజ్. వెళ్తుంది కూడాను. ఇంకా మీకు నచ్చిన వాయిస్ ఏది ఉన్నా కానీ మెసేజ్ చేయండి. అప్పుడైతే లైవ్ లోకి వస్తాను. అప్పుడైతే లైవ్ లో ఎనీ వాయిస్ చేయడానికి రెడీ అని నిజంగా ప్రామిస్ చేస్తా. రావు రమేష్ ఇప్పుడు కూడా వచ్చు చేద్దాం. ఇంకా కార్టూన్ అడిగారు కదా, అదొకటి లిటిల్ బిట్. కార్టూన్స్ లో చూడడం అంటే చాలా ఇష్టం. అలాగే చేస్తూ చేస్తూ నేను కూడా కార్టూన్ ఎప్పటికైనా చెప్దాం అనుకుంటే ఒకసారి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వెళ్తే వాడు ఎవరు నాకన్నా బిత్తురుగా చేస్తున్నాడు లోపల డబ్బింగ్ అన్న. నార్మల్ గానే ఉంది కదా అన్న. నార్మల్ గానే చదువుకుంటే వెళ్ళిపోతున్నారు కదా, అంత బ్యూటిఫుల్ ఏం లేదు కదా. ఏంటి దాన్ని ఎట్లా చేస్తారు కార్టూన్స్ బొమ్మలు కంటే. ఆయన చెప్తుంది కార్టూన్ డబ్బింగ్ కాదు గ్రాంధికం అనమాట. గ్రాంధికం ఉంటే చాలు కార్టూన్స్ కి, దాన్ని మనం సింకింగ్ చేసుకుంటాను. గ్రాంధికం అంటే ఏంటంటే అచ్చమైన తెలుగు. మన ఆహారం కోసం ఎక్కడికైనా వెళ్దాం మిత్రమా, ఇవన్నీ కావాలి అన్నారు. సరే అని నేను కూడా చేస్తానని నెక్స్ట్ డే ఒక 2 డేస్ వెళ్ళి నేర్చుకుని అదే ఎపిసోడ్ కి ఎవరితో అయితే కూడా వెళ్ళాను. నేను నన్ను తీసుకెళ్ళిన పర్సన్ వాడి ఇంటికాడ ఉన్నాడు, నేను స్టూడియోలో ఉన్నాను రోజులు. నమ్మక ద్రోహి అంటున్నాడు. ఇదైతే నిజంగా జరిగింది. ఫ్యాషన్ అంతే ఇష్టమండి, నాట్ ఏ మ్యాటర్ మనీ అనమాట. ఇష్టం కోసం అంతే. ఒక 2-3 క్యారెక్టర్స్ ఒకేసారి సేమ్ టైం చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. వావ్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మిత్రమా, మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా. ఓ నేనైతే ఇక్కడికే వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా. అవును క్లెంట్, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఎందుకు ఈ ప్రాంతం మొత్తం చీకటిగా ఉంది, చీకటి ప్రదేశంలో మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవచ్చా. నీకే కాదు నాకు కూడా తెలీదు, అందుకే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇలా ముసుకేసి కూర్చున్నాను మిత్రమా. నువ్వు అయితే వేచి ఉండు, నువ్వు అందరికన్నా చిన్నపిల్లవు కదా. వావ్ నువ్వు బాగానే చెప్పావు కానీ నువ్వేదో దొబ్బు తింటున్నావు, అదేదో నాకు కూడా పెడితే నేను కూడా తింటాను. ఇలా ఉంటుంది అంటే స్క్రిప్ట్ వారి ఉంటుంది. దాంట్లో ఇంకా సింకింగ్స్ లో గట్టాను ఇంకా బ్యూటిఫుల్ వస్తుంది. నేను కూడా ఇంకా అప్పటికప్పుడు సడన్ గా కాబట్టి ఇట్లా చెప్పినా ఇంకా చాలా బ్యూటిఫుల్ చెప్తాను. ఇంకా మీకు వీడియోస్ కూడా ప్రూఫ్ ఉంటది, అది కూడా పెట్టేస్తాము ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోలో మొత్తం ఎంత టాలెంట్ ఉంటే అంత తప్పకుండా చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ బాలకృష్ణ ఎండింగ్ చేద్దాం. ఎందుకంటే కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ అది మిత్రమా యాంకర్ బాగుంది.
లైఫ్ విత్ నెంబర్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్.